మేమందరం ఎందుకున్నామంటే ఇక్కడ ఈ రోజున కూర్చోబెట్టి ప్రతి గంట ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయడానికి, ప్రజా సంక్షేమం పనిచేయడం కోసమే ఉన్నాం. ఎందుకంటే మేము విజయాలు విజయయాత్రలు చేయడానికి నేను లేను ఇక్కడ. ముఖ్యంగా నాకు సంబంధించినంత వరకు నేను పిఠాపురానికి సంబంధించి పిఠాపురం నీటి సమస్య తీర్చాలి. ముందు కనీస రక్షిత మంచి నీరు ఇవ్వగలగాలి. అట్లీస్ట్ ఒక ఎమ్మెల్యే గన కనీస బాధ్యత. ఉపాధి అవకాశాలు తీసుకురావాలి. అలాగే ఎన్ని పెన్షన్స్ ఉన్నాయో, సరైన అర్హులందరూ మిస్ అయిన అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ముందుకు తీసుకొచ్చి గుర్తించి వాళ్ళకి ఇచ్చేలాగా నా మొదటి ప్రయత్నం. అలాగే ఏవైతే మనకి ఈ సమస్యలు అయితే ఉన్నాయో, మనకి వ్యవసాయానికి సంబంధించి కానీ, కాలువలు పూడికలు కానీ, అలాగే ఇప్పుడు చూస్తున్నారు బయట ఆ డయేరియా మనకి డ్రైవ్ చేస్తాను ఇప్పటి నుంచి ఆగస్టు దాకా. ఎందుకంటే చాలామంది శుభ్రంగా పారిశుద్ధ్యం పరిస్థితులు లేకపోవడం వల్ల నేను పంచాయతీరాజ్ శాఖ మన మీటింగ్లో కూర్చుని ఉంటే చాలా అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు. అడ్వైజర్స్గా ఒక్కొక్కరు కూర్చొని ఎంత గొప్పగా చేస్తున్నారంటే కాదు, వాళ్ళ వాళ్ళ సమర్థతని ప్రతిభని ఉపయోగించుకోవడం మనకు తెలియట్లా. అందుకే నేను ఏం చెప్పానంటే ముందు మన పిఠాపురం రాష్ట్రం మొత్తం అమలు చేయడానికంటే ముందే మన మండలాల్లో, మన కొత్తపల్లి ఉప్పాడ మండలం కానీ, మిగతా ఏమో మనకి గొల్లపల్లి మండలం కానీ, ఇక్కడ మనకున్న మండలాల్లో ఎక్కడ చూడకొని పర్టికులర్ గ్రామాలని పంచాయతీని సెలెక్ట్ చేసి అసలు పారిశుద్ధపు సమస్య తీసేలాగా ఉండాలి. అది ఫస్ట్ నా ప్రయారిటీ. అది కనీసం రక్షిత మంచినీరు, కనీసం పారిశుద్ధ్య శుభ్రత ఉండేలాగా. సో ఆ ప్రయత్నంగా ముందు మేము అడుగులు ఇస్తాం. నేను ముందు కూడా నేను చెప్పాను, ముందు విజయయాత్ర పెట్టమన్నారు రాగానే. నేను చెప్పాను నాకు ఒక్క ప్రజల్ని ఇబ్బంది పెట్టే సమస్య కానీ, పని చేయాల్సిన పోలీస్ యువస్కి అదనంగా మళ్ళీ బందోబస్తు డ్యూటీ చేసి బరువు పెట్టే బాధ్యత కానీ పెట్టకండి. వాళ్ళు పని చేయాలి, వాళ్ళు ప్రజల కోసం పని చేయాలి. ఎంతసేపు కూర్చోబెట్టి మనం గత సంవత్సరాలుగా నలిగిపోయాం. ప్రతిసారి నేను రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఎంత నలిగిపోతారో నాకు తెలుసు. అందుకే నీ విజయయాత్రలు ఇవన్నీ పక్కన పెట్టి మీకు నేను పని చేసి పిఠాపురం నా సోదరులందరికీ ఆడపడుచులకి అన్నదమ్ములందరికీ చెప్తాను, పని చేసి మరి అప్పుడు విజయయాత్ర చేస్తే నాకు ఒక తృప్తి ఉంటుంది. గెలిచినందుకు నాకు ఆనందం లేదు. పని చేసి మీ మన్నన పొందిన తర్వాత నాకు అప్పుడు ఆనందం వస్తుంది. మీ మన్నన పొందే వరకు అప్పుడు నాకు నేను ఎమ్మెల్యే అప్పుడే ప్రకటించుకుంటాను. ఇప్పుడు మీరు అంటే నాకు నిజంగా నాకు హై స్టాండర్డ్స్ పెట్టుకుంటారు. నాకు చాలా చాలా నాకు చాలా హై స్టాండర్డ్స్ పెట్టుకుంటాను. నేను పనిచేసే వరకు కొన్ని వదలను. ఇంకా నాకు పిఠాపురాన్ని నేను మీకు మాటిస్తున్నాను, భారతదేశంలో అత్యంత మోడల్ నియోజకవర్గంగా చెయ్యాలి అని ఒక కాంక్ష ఉంది, ఆకాంక్ష. ఎందుకంటే పెద్ద పెద్ద పరిశ్రమలు రావాలి ఇక్కడ, కాలుష్యం లేని పరిశ్రమ ముఖ్యంగా రావాలి, అవన్నీ తీసుకురావాలి. ఇక్కడ నుంచి విదేశాలకు ఎవరికైనా ట్రైనింగ్ వెళ్ళాలంటే విదేశాలకు ఇక్కడ ట్రైనింగ్ ఇప్పించి రకరకాల వృత్తి కోర్సుల ద్వారా కొంతమంది పంపించాలి. ఇక్కడ నుంచి చాలా విభిన్నమైన ఎక్స్పర్ట్స్తో మాట్లాడుతాను, వాళ్ళందరికీ ఇక్కడికి రావాలి, తీసుకొస్తాను. అందుకే నేను ఈ రోజున కూడా చెప్పాను, ప్రజలకు అందుబాటులో ఉండండి. నా ఆఫీస్ కూడా చెప్పాను ముందు నా సేఫ్టీ కోసం పోలీస్ మన సెక్యూరిటీ నామ్స్ ప్రకారం కంచెకించబడితే అవన్నీ తీసేసి ఉంచనివ్వండి. కానీ బట్ ప్రజల దగ్గరికి వచ్చేటప్పుడు మటుకు జస్ట్ ఎలాంటి అడ్డులు లేకుండా చూడండి. ఇదివరకు నేను జనవాణి కార్యక్రమం ఎలా చేశానో నాకు అంతే జనం అట్లాగే ఉండాలి. ఒకేసారి మీద పడితే కష్టం అవుతుంది, అంతమించి తప్ప నేను ఎప్పుడు మీకు అదే అందుబాటులో ఉంటానో అలాగే ఉంటాను. కాకపోతే నేను రాష్ట్రం మొత్తం చూడాలి కాబట్టి నాకు నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే, నా స్టాఫ్ ఉన్నారు, స్థానికంగా మన తెలుగుదేశం ఇన్ఛార్జ్ వర్మ గారు ఉన్నారు, కృష్ణరాజు గారు ఉన్నారు. ఇది ఒక్క పార్టీ ప్రభుత్వం కాదు గుర్తుపెట్టుకుంది, కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. తెలుగుదేశం లీడ్ చేస్తున్న లీడ్ పార్ట్నర్గా జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. చంద్రబాబు గారి అపారమైన అనుభవం ఈ రాష్ట్రానికి చాలా అవసరం, నేను చాలా ప్రత్యేకించి చెప్పాను. ఈరోజు నేను ఫస్ట్గా నేను పెన్షన్లు ఇవ్వడం నాకు ఎందుకు ఆనందమైన అనిపించిందంటే, ఈ ఫైనాన్స్ జగులరీని, ఈ ఆర్థిక అస్తవ్యస్తల్ని ఆయనదైన అనుభవంతోనే దాన్ని తీసుకోవాలి. అందుకని మీకు ఫస్ట్ చెప్పిన రోజుకి పెన్షన్ ఇవ్వగలిగారంటే నెల రోజులు కూడా కాలేదు, అందరూ ఛార్జెస్ తీసుకొని ఆయన అనుభవం వల్ల ఈరోజు మీకు వెంటనే మీ చేతికి ఇలా వచ్చినాయి. అది కూడా ఆయన మాట చెప్పారు, 3 నెలలు ఆ ప్రభుత్వంది మీకు ఇస్తాం ఆ సమయంలోది. అలాగే కూర్చోబెట్టి 7,000 ఇవ్వడం కానీ, మీకు ముఖ్యంగా దివ్యాంగులకు 15,000 మీరు అడిగింది, 10,000 అమ్మ రోజున మీరు అడిగారు కానీ 15,000 ఇదేంటే మీరు ఒకళ్ళు కాదు, నాకు తెలుసు మందకృష్ణ మాదిక్ గారు ఎంత చేశారు నాకు తెలుసు. అది ఆయనకు నిజంగా ఈ సందర్భంగా ఆయనకు మనస్ఫూర్తిగా నేను ఆయన అభినందిస్తున్నాను.